हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। मनम प्रीवियस वीडियो लो जंतु शास्त्र लो 100 क्वेश्चन वरक डिस्कस चेसामु। कंटिन्यूशन गा ई वीडियो लो मिगता क्वेश्चन अनेवि मनम वीलैनन्नी डिस्कस चेसुकुंटू वेल्दाम। ओके, लेट चेयकुंडा टापिक लोकि अयिते वेल्लिपोदाम। ओके, इक्कड मनम फस्ट क्वेश्चन 101 क्वेश्चन गनुक चूसुकुंटे, मुत्यपु चिप्पलु एर्परिचे मुत्यालु डाश् चे निर्मितमै उंटायनि अडगडं जरिगिंदंटे, मुत्यपु चिप्पलु अनेवि वेटि चे निर्मितमै उंटायनंटे कैल्शियम कार्बोनेट चे निर्मितमै उंटायि। अलागे कृत्रिमंगा मुत्यपु चिप्पल पेंपकान्नि एमंटारंटे पेरल कल्चर अनंटारु। पेरल कल्चर अंटे अर्थम एंटंटे कृत्रिमंगा मुत्यपु चिप्पलनु పెంచడాన్ని పెరల్ కల్చర్ గా పిలుస్తారు। ఈ ముత్యపు చిప్పలు అనేవి కాల్షియం కార్బోనేట్ చే నిర్మితమై ఉంటాయి। ఇక్కడ మనకు చేపకాని చేపలు అని ఉన్నాయి చూడండి। ఇక్కడ మనకి ఒక ఐదు అయితే ఉన్నాయి। ఈ ఐదు కూడా మనకు ఇంపార్టెంట్। ఇవేంటి అంటే పేర్లో చేప అనేది ఉంటుంది కానీ ఇవి చేపలు అనేవి కాదన్నమాట। ఫస్ట్ ఇది చూస్తే జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్ అనేది ఉంటుంది, ఇది చేప కాని ఒక చేప। సిల్వర్ ఫిష్, దీన్ని మనం లెపిస్మా అని అంటాం, మనం ఇంతకు ముందు చూసాం, నీరు తాగదు, పుస్తకాలలో ఉంటుందని మనం ప్రీవియస్ వీడియోలో మనకి క్వశ్చన్ అయితే వచ్చింది కదా। ఇది కూడా మనకు పేరులో సిల్వర్ ఫిష్ అనేది ఉంటుంది కానీ ఇది నిజానికి చేప అనేది కాదు। అలాగే డెవిల్ ఫిష్, డెవిల్ ఫిష్ దీన్నే ఆక్టోపస్ అని కూడా అంటారు, ఇది కూడా చేప కాదు। నెక్స్ట్ కటిల్ ఫిష్, దీన్నే సెపియా అని కూడా పిలుస్తారు, కటిల్ ఫిష్ నే సెపియా అని కూడా పిలుస్తారు, ఇది కూడా చేప కాదు। స్టార్ ఫిష్, స్టార్ ఫిష్ అంటే సముద్ర నక్షత్రం అని కూడా అంటారు, ఇది కూడా చేప కాదు। మనకు ఐదు ఉన్నాయి, జెల్లీ ఫిష్, సిల్వర్ ఫిష్, డెవిల్ ఫిష్, కటిల్ ఫిష్, స్టార్ ఫిష్, ఈ ఐదు కూడా పేరులో చేప అనేది ఉంటుంది కానీ ఇవి వాస్తవానికి చేపలైతే కాదు అన్నమాట। నెక్స్ట్ జెల్లీ ఫిష్ అన్నది ఏ వర్గానికి చెందినది అని అడగొచ్చు మనకి। జెల్లీ ఫిష్ అన్నది ఏ వర్గానికి చెందినది అని అడిగితే గనక మనకి సిలిండరేటా వర్గానికి చెందినది। మనకి ఇంతకు ముందు అకశేరికాలలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను 9 రకాల వర్గాలు ఉన్నాయని చెప్పాను। అందులో మనం ప్రీవియస్ గా మొలస్కా 8వ వర్గం, మొలస్కా వరకు కూడా దాదాపు డిస్కస్ చేశాము। ఇప్పుడు ఈ ఫిష్ లనే ఉన్నాయి కదా చేపకాని చేపలనేవి, ఈ 5 రకాల చేపకాని చేపలు ఉన్నాయి కదా, ఈ 5 రకాల చేపకాని చేపలు ఏ వర్గానికి చెందినవి చూద్దాం। ఫస్ట్ మనం డిస్కస్ చేసినటువంటి జెల్లీ ఫిష్ అనేది సిలిండరేటా వర్గానికి చెందినది। నెక్స్ట్ లెపిస్మా, సిల్వర్ ఫిష్ అనేది ఆర్థోపోడాకు చెందినది, జెల్లీ ఫిష్ ఏమో మనకు సిలిండరేటాకు చెందినది। సిలిండరేటాలో మనకి ఏమి ఏర్పడ్డాయి, పగడపు దీవులు, అలాగే శరీర కుహరం అనేది ఏర్పడుతుంది మనకు సిలిండరేటాలో, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం। ఈ లెపిస్మా సిల్వర్ ఫిష్ అనేది ఆర్థోపోడాలో ఉంటుంది, ఆర్థోపోడాలో మనం ఆల్రెడీ సిల్వర్ ఫిష్ గురించి కూడా డిస్కస్ చేశాం। నెక్స్ట్ డెవిల్ ఫిష్ మరియు కటింగ్ ఫిష్, డెవిల్ ఫిష్, కటింగ్ ఫిష్ అనేవి మనకి మొలస్కాలో ఉంటాయి, మొలస్కాలో డెవిల్ ఫిష్ మరియు కటిల్ ఫిష్ అనమాట, కటింగ్ కాదు ఇక్కడ మనకి, కటిల్ అని రావాలి ఇక్కడ మనకి, కటిల్ ఫిష్ ఉంది కదా ఫోర్త్ది, ఆ ఫోర్త్ కటిల్ ఫిష్ అనేది మనకి మొలస్కాలో ఉంటుంది, డెవిల్ మరియు కటిల్. నెక్స్ట్ స్టార్ ఫిష్, దీన్ని మన సముద్ర నక్షత్రం అంటాం, ఇది ఇకైనోడర్మేటాలో ఉంటుంది మనకు, అకశేరికాలలో 9వ వర్గమైనటువంటి ఇకైనోడర్మేటాలో మనకి ఈ స్టార్ ఫిష్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ సకశేరికాలలో దవడలు లేని వర్గం, మనం ఇంతసేపు అకశేరికాల గురించి డిస్కస్ చేశాము, మనకి 107 క్వశ్చన్తో మనకి అకశేరికాల గురించి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సకశేరికాల గురించి చూద్దాం. సకశేరికాలలో దవడలు లేని వర్గం యజ్ఞతోస్టేమియా, సకశేరికాలలో దవడలు లేని వర్గాన్ని యజ్ఞతోస్టేమియా అంటాం. అంటే వెన్నుముక ఉంటుంది, వెన్నుముక ఉండటంతో పాటు దవడలు కలిగి ఉన్నవి, దవడలు కలిగి లేనివి అని రెండు రకాలుగా ఉంటాయి మనకు సకశేరికాలలో. ఇందులో దవడలు లేని వర్గాన్ని యజ్ఞతోస్టేమియా, నెక్స్ట్ సకశేరికాలలో దవడలు కలిగి ఉన్న వర్గాన్ని జ్ఞాతోస్టోమియా, స్టోమేటా అంటారు, యజ్ఞతోస్టోమేటా, జ్ఞాతోస్టోమేటా, దవడలు లేని వర్గం, దవడలు ఉన్నటువంటి వర్గం. నెక్స్ట్ గుడ్లు పెట్టే జీవులను ఏమంటారు, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనకి పిల్లలను కనేవి ఇవో ఇక్కడి గుడ్లు పెట్టే క్షీరదం, ఇక్కడి వరకు ఇప్పుడు మీకు లైన్ చేశాను కదా, ఈ క్వశ్చన్స్ వరకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్లు పెట్టే జీవులను ఏమంటారంటే అండోత్పాదకాలు అని అంటారు. మనకు ఒక్కోసారి ఆప్షన్స్లో అండోత్పాదకాలు అనేది ఉండదు, ఓవి పారస్ అనేది ఉంటుంది, ఓవి పారస్ అనేది ఉంటుంది. గుడ్లు పెట్టే జీవులను ఓవి పారస్ అంటారు, అంటే అండోత్పాదకాలు. పిల్లలను కనే జీవులను శిశోత్పాదకాలు అంటారు, మనకు తెలుగులో అయితే శిశోత్పాదకాలు అంటారు కానీ మీకు ఆప్షన్స్లలో శిశోత్పాదకాలు అనేది కనిపించదు. వివి పారస్ అనేది ఉంటుంది, వివి పారస్ అంటే పిల్లలను కనేది, ఓవి పారస్ అంటే గుడ్లు పెట్టేది. అండోత్పాదక జీవులకు సంబంధించి ఉదాహరణకి మనకి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, ఇవి మనకి అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టాయి అన్నమాట. నెక్స్ట్ శిశోత్పాదకాలు అంటే పిల్లల్ని కనేవి, సొరచేప, రక్తపెంజర, క్షీరదాలు, తేలు, ఇవి మనకు శిశోత్పాదకాలుగా మనం భావించవచ్చు. అంటే మనకు క్వశ్చన్ కింది ఏమనొచ్చు అంటే క్రింది వాటిలో అండోత్పాదక జీవి ఏది, శిశోత్పాదక జీవి ఏదని మనకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవి శిశోత్పాదకాలు, ఏవి అండోత్పాదకాలు అనేవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ పిల్లల్ని కనే సరీసృపం ఏది, పిల్లల్ని కనే సరీసృపం రక్తపెంజర. మనం ఇక్కడ చూసాం కదా శిశోత్పాదకాలలో రక్తపెంజర అనేది ఉన్నది, కానీ మనం పైన అండోత్పాదకాలలో సరీసృపాలు ఉన్నాయి. అంటే రక్తపెంజర అనేది ఒక సరీసృపము, అంటే సరీసృపాలు అండోత్పాదకాలు, కానీ రక్తపెంజర మాత్రం శిశోత్పాదకం. నెక్స్ట్ గుడ్డు పెట్టే క్షీరదం, గుడ్లు పెట్టే క్షీరదం డక్ బిల్ ప్లాటిపస్ కామా ఎగిడ్నా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. గుడ్లు పెట్టే క్షీరదం మనకు ప్రీవియస్గా అడిగాడు, డక్ బిల్ ప్లాటిపస్. నెక్స్ట్ చేపల యొక్క చలనాంగాలు వాజాలు, చేపల యొక్క చలనాంగాలు అంటే కదలడానికి ఉపయోగపడే అవయవాలనే చలనాంగాలు అంటారు. చేపలకైతే వాజాలు ఉంటాయి. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే చేప, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే చేప డిప్నాయ్,
డిప్నా చేప. యాక్చువల్గా చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఇక్కడ మన కింద క్వశ్చన్ ఉన్న చూడండి, చేపల యొక్క శ్వాస అవయవం మొప్పలు, కానీ ఒక చేప మాత్రం ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది, దాని పేరే డిప్నాయ్ చేప. డిప్నాయ్ చేప ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. నెక్స్ట్, చేపల యొక్క విసర్జక అవయవం ఏమిటంటే అమ్మోనియా. అమ్మోనియా చేపల యొక్క విసర్జక అవయవం. అయితే యాక్చువల్గా అమ్మోనియా అనేది నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విసర్జింపబడుతుంది. అంటే ఏ జీవులైతే నీరు అధికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో అవి నివసిస్తాయో ఆ జీవుల యొక్క విసర్జక పదార్థం అనేది అమ్మోనియా అవుతుంది. ఇంతకుముందు కూడా మీకు వానపాముకు సంబంధించి ఒక విషయం చెప్పాను, నీరు ఉన్నప్పుడు అమ్మోనియా, నీరు లేని సమయంలో యూరియాను విడుదల చేస్తుంది అనేది మీకు చెప్పాను అమ్మోనియాకు సంబంధించి. అక్కడ అంటే నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అమ్మోనియా, చేపలు మనకు నీటిలోనే ఉంటాయి కాబట్టి అమ్మోనియా అనేది విడుదల చేస్తాయి అన్నమాట అవి. నెక్స్ట్, అమోనోటిక్ జీవులు అని వేటిని అంటారంటే చేపల్ని అంటారు. అమోనోటిక్ జీవులని చేపల్ని అంటారు. నెక్స్ట్, చేప యొక్క పొలుసులు, గోర్లు, రోమాలు, కొమ్ములు, గిట్టలు, ఈకలు అన్నీ కూడా ఏ ప్రోటీన్చే నిర్మితమై ఉంటాయంటే కెరాటిన్, కెరాటిన్తో నిర్మితమై ఉంటాయి. చేపలకే కాదు మానవుని గోర్లు, వెంట్రుకలు కూడా కెరాటిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సముద్రపు జీవిలో జీవించు చేపలను ఏమంటారంటే మృదులాస్తి చేపలు అంటారు. సముద్రపు జీవిలో జీవించే చేపలను ఏమంటారంటే మృదులాస్తి చేపలు. మృదులాస్తి చేపలలో విసర్జక పదార్థం ఏమిటంటే యూరియా. మనకు సముద్రపు జీవిలో జీవించే చేపలను మృదులాస్తి చేపలు అంటాం. ఈ మృదులాస్తి చేపల యొక్క విసర్జక పదార్థం మాత్రం యూరియా ఉంటుంది. మనకు చేపల అడుగుతనేమో అమ్మోనియా, మృదులాస్తి చేపలు అడుగుతనేమో యూరియా. చేపలలో అతిపెద్ద చేప పేరు ఏం పేరు అంటే షార్క్ చేప. చేపలన్నీ గుడ్లు పెడతాయి కానీ ఒక చేప మాత్రం పిల్లల్ని కంటుంది, ఆ చేప పేరే స్వర చేప. చేపలన్నీ గుడ్లు పెడతాయి కానీ ఇంకొక చేప మాత్రం పిల్లల్ని కంటుంది, ఆ చేప పేరు స్వర చేప. చేపలలో అతిపెద్ద చేప షార్క్ చేప. నెక్స్ట్, షార్క్ మరియు కాడు చేపల లివర్ల నుండి లభించు నూనెలో ఏ విటమిన్లు ఉంటాయి? షార్క్ కాడు చేపల యొక్క లివర్ నుండి నూనె అనేది లభిస్తుంది, ఆ నూనెలో ఏ మరియు డి విటమిన్లు ఉంటాయి? చనిపోయిన స్వర చేప యొక్క చర్మాన్ని షార్క్ గ్రీన్ అంటారు. చనిపోయిన చేప యొక్క, స్వర చేప యొక్క చర్మాన్ని షార్క్ గ్రీన్ అంటారు. నెక్స్ట్, మంచినీటిలో నివసించే చేపలు అస్థి చేపలు. మంచినీటిలో నివసించే చేపలను ఏమంటారంటే అస్థి చేపలు అంటారు. మనకు సముద్రపు నీటిలో నివసించే చేపలను మృదులాస్థి చేపలు అని అంటారు, మనం ప్రీవియస్గా చూసాం. దానికి దీనికి డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, అస్థి మృదులాస్థి. నెక్స్ట్, అతి చిన్న చేప పేరు పిడోసిప్రస్. పిడోసిప్రస్ అతి చిన్న చేప, అతిపెద్ద చేప షార్క్ చేప. విషపూరితమైన చేప కూడా ఉంటుంది, స్టోన్ ఫిష్. స్టోన్ అంటే రాయి, గుర్తుపెట్టుకోండి, రాయి చేప అని గుర్తుపెట్టుకోండి, స్టోన్ ఫిష్ విషపూరితమైనది. నెక్స్ట్, గుడ్లు పెట్టే పెద్ద పెద్ద చేపలను ఏమంటారంటే బ్రీడర్స్ అంటారు. బ్రీడర్, బ్రీడర్ అంటే గుడ్లు పెట్టే పెద్ద పెద్ద చేపలని బ్రీడర్ అని అంటారు. అప్పుడే గుడ్ల నుండి బయటకు వచ్చిన చేపలని స్పాన్ అంటారు. యాక్చువల్గా అండాల సమూహాన్ని కూడా స్పాన్ అంటారు. మనకి కప్ప యొక్క, కప్పలో మనకు వస్తుంది అది, అండాల సమూహానికి సంబంధించి మనం ప్రత్యుత్పత్తిలో డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ గుడ్ల నుండి బయటకు వచ్చిన చేపలను కూడా స్పాన్ అంటారు, ఇది కూడా మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్, అతిపెద్ద ఆక్వేరియం అనేది ఎక్కడ ఉంటుంది? ఆక్వేరియం అంటే చేపల పెంపకాన్ని, చేపల పెంపకాన్ని ఆక్వేరియం అంటాం మనం. ఈ ఆక్వేరియం అనేది తారాపూర్ ముంబైలో అతిపెద్దదైతే ఉంటుంది. నెక్స్ట్, కప్పల అధ్యయనాన్ని బాట్రకాలజీ అంటారు. కప్పల అధ్యయనాన్ని అయితే బాట్రకాలజీ అంటారు. కప్ప యొక్క విసర్జక పదార్థం వచ్చేసి యూరియా. కప్ప యొక్క విసర్జక పదార్థం యూరియా. ఈ విసర్జక పదార్థాలు ఏ జీవికి ఏది ఉంటుంది అనేది మనం విసర్జక వ్యవస్థలో సపరేట్గా డిస్కస్ చేయవచ్చు, కాకపోతే ఇక్కడ కూడా మనం ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్, ఎనామియోసైట్, ఉల్బరహిత జీవులు. ఎనామియోసైట్ అంటే ఉల్బరహిత జీవులు అని వేటిని అంటారంటే కప్పలని అంటారు. చేపలు మరియు ఉభయచరాలు, మనకి కప్పలు, కప్పలు అనేవి చేపలు, కప్పలు, చేపలు మరియు ఉభయచరాలు అనేవి ఉల్బరహిత జీవులు అవుతాయి అన్నమాట. అంటే ఎనామియోసైట్ అనేవి అంటే ఉల్బరహిత జీవులు అని వేటిని అంటారంటే కప్పలను అంటారు, చేపలను అంటారు, ఉభయచరాలని కూడా, ఉభయచరాలని కూడా అంటారు. నెక్స్ట్, కప్ప యొక్క అండాల సమూహాన్ని స్పాన్ అని అంటారు. మనం ఇంతకుముందు చూసాం కదా, అప్పుడే గుడ్ల నుండి బయటకు వచ్చిన చేపలనే స్పాన్ అంటారు. కప్ప యొక్క అండాల సమూహాన్ని కూడా స్పాన్ అంటారు. కప్ప యొక్క శుక్ర కణాల సమూహాన్ని ఏమో మిల్ట్ అంటారు. స్పాన్, మిల్ట్, రెండింటి మధ్య డిఫరెంట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఉభయచరాల యొక్క మేనమామలు అని వేటిని అంటారంటే డిప్నాయ్ చేపల్ని అంటారు. డిప్నాయ్ చేపల్ని ఉభయచరాల యొక్క మేనమామలు అని అంటారు అని మనం చూసాం. డిప్నాయ్ చేపకు మనం ఇంతకుముందు చూసాం ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుందని కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, ఉల్బజీవులు. ఉల్బజీవులు అంటే ఆమ్నియోసైట్. ఎనామ్నియోసైట్ అంటే ఉల్బరహిత జీవులు, మనం ఇక్కడ చూసాం. ఎనామ్నియోసైట్ ఉల్బరహిత జీవులు, ఉల్బజీవులు అంటే ఆమ్నియోసైట్. ఉల్బజీవులు ఏవవుతాయంటే సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలేమో ఉల్బజీవులు అవుతాయి. ఉల్బరహిత జీవులేమో కప్పలు, చేపలు, ఉభయచరాలు అవుతాయి. రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అతిపెద్ద కప్ప వచ్చేసి రానా గోలియత్. రానాని గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద కప్ప రానా గోలియత్. అతి చిన్న కప్ప మనకు పేరులోనే ఉంటుంది, మైక్రో హైలా. మైక్రో అంటే చిన్నది కాబట్టి మైక్రో హైలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అతి చిన్న కప్ప. నెక్స్ట్, చెట్లపై నివసించేది. చెట్లపై నివసించే కప్ప హైలా. అంటే చెట్లపై అంటే హైట్లో ఉంటుంది కాబట్టి హైలా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విషపూరితమైన కప్ప ఫిల్లోబెట్స్, బ్లూ డార్ట్ అంటారు దీన్నే. ఫిల్లోబెట్స్ అనేది విషపూరితమైన కప్ప. నెక్స్ట్, ఎగిరే కప్ప. ఎగిరే కప్ప అని రాకోఫోరస్, రాకోఫోరస్ అనే కప్ప ఎగురుతుంది, ఎగిరే కప్ప. నెక్స్ట్,
కప్పలు లేని దేశం ఏమిటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా. ఈ మూడు దేశాలలో కప్పలు అనేవి ఉండవు. నెక్స్ట్ సరీసృపాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే హెర్పటాలజీ అంటారు. హెర్పటాలజీ సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు. సరీసృపాలలో విసర్జక పదార్థం ఏమిటంటే యూరిక్ ఆమ్లం. సరీసృపాలలో విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం. అత్యధిక కాలం జీవించే జంతువు, అత్యధిక కాలం ఏ జీవి జీవిస్తుంది అంటే తాబేలు 150 సంవత్సరాలు జీవిస్తుంది. నెక్స్ట్ నేలపై జీవించే తాబేళ్లను ఏమంటారంటే టార్టాయిస్ అంటారు. నేలపై జీవించే తాబేళ్లను టార్టాయిస్ అంటారు. మంచినీటిలో నివసించే తాబేళ్లనేమో టెర్రాఫిన్ అంటారు. మంచినీటిలో నివసించే తాబేళ్లనేమో టెర్రాఫిన్ అంటారు. సముద్రంలో నివసించే తాబేళ్లనేమో టార్టిల్స్ అంటారు. చూడండి, మూడు రకాలుగా ఉన్నాయి మనకి తాబేళ్లు అనేవి. నేలపైన జీవిస్తేనేమో వాటిని టార్టాయిస్ అంటారు, మంచినీటిలో నివసిస్తేనేమో టెర్రాఫిస్ అంటారు, నెక్స్ట్ సముద్రంలో నివసిస్తేనేమో టార్టిల్స్ అంటారు. టార్టాయిస్, టెర్రాఫిన్, టార్టిల్స్, మూడింటి మధ్య కూడా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దక్షిణ అమెరికా నుండి ఒరిస్సాలోని గహీర్మాతా బీచ్కు వలస వచ్చే తాబేళ్లు ఏమిటంటే ఆలివ్ రిడ్లీ తాబేలు అనేవి దక్షిణ అమెరికా నుండి ఒరిస్సాలోని గహీర్మాతా బీచ్కి వలసగా వస్తాయన్నమాట ఇవి. నెక్స్ట్ ప్రస్తుతం ఇండియాలో అంతరించిపోయే దశలో ఉన్న తాబేలు ఏమిటంటే స్టార్ టర్టిల్, నక్షత్ర తాబేలు అని అంటారు. ప్రస్తుతం ఇండియాలో అంతరించిపోయే దశలో ఉన్నాయి. నెక్స్ట్ బల్లుల గురించి చేయు అధ్యయనాన్ని సారాలజీ అంటారు. సారాలజీ అని ఏంటంటారంటే బల్లుల గురించి చేయు అధ్యయనం బల్లులు విషపూరితంగా ఉండటకు కారణం ఏమిటంటే న్యూరోటాక్సిన్ అనేది ఉండటం వలన బల్లులు విషపూరితంగా ఉంటాయి. నెక్స్ట్ ఊసర వెళ్ళి అనుసరిస్తే ఆ రూపము రంగులను మార్చుకున్నటకు కారణం. ఊసర వెళ్ళి అనేది ఏ రంగు మీదకు వెళ్తే అదే రంగులోకి మారిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే క్రోమటోఫోర్లు అనేవి అధికంగా ఉండటం వలన అది రంగులను అనేది మార్చుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద బల్లి ఏమిటంటే వెరానస్, ఉడుము అంటారు కదా గ్రామాలలో, వెరానస్ అంటారు దాన్ని. ఇది మనకు భారతదేశంలో ఉండే అతిపెద్ద బల్లి. ప్రపంచంలో అతిపెద్ద బల్లి అయితే కొమిడో డ్రాగన్ అనేవి. ఈ డ్రాగన్స్ అనేవి మనకు భారతదేశంలో లేదు కాబట్టి భారతదేశంలో మాత్రం వెరానస్ ఉండుకమే అతిపెద్ద బల్లి. ప్రపంచంలో అయితే కొమిడో డ్రాగన్. నెక్స్ట్ పురాతన కాలంలో బాగా నివసించి ప్రస్తుతం శిలాజాలుగా లభ్యమయ్యే బల్లులు, డైనోసార్స్ అంటారు కదా, రాక్షస బల్లులు, డైనోసార్స్ అనేవి పురాతనం బాగా నివసించి ఉన్నాయి కానీ ప్రస్తుతం శిలాజాల రూపంలో లభ్యమవుతున్నాయి మనకి. నెక్స్ట్ పురావస్తు జీవుల అవశేషాల అధ్యయనాన్ని పేలియంటాలజీ అంటారు. పురావస్తు జీవుల అవశేషాల అధ్యయనాన్ని పేలియంటాలజీ పిలుస్తారు. శిలాజాల వయస్సును నిర్ధారించడాన్ని కార్బన్ డేటింగ్ అంటారు. మీకు తెలిసే ఉంటుంది ఇది. కార్బన్ డేటింగ్ అంటే శిలాజాల వయస్సును నిర్ధారించడానికి. మనం కెమిస్ట్రీలో కూడా చదివాం యురేనియం, కార్బన్, వీటి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఐసోటోప్లలో మనం డిస్కస్ చేసాం. కార్బన్ ఐసోటోప్ దగ్గర కార్బన్ డేటింగ్లో వాడతారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. శిలాజాల వయస్సును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ని వాడతారు. నెక్స్ట్ భారతదేశ పురావృక్ష శాస్త్ర పితామహుడు బీర్బల్ సహాని. డాక్యుమెంట్స్ ఆఫ్ ఎవల్యూషన్ అని దేనిని పిలుస్తారంటే శిలాజాలను పిలుస్తారు. డాక్యుమెంట్ ఆఫ్ ఎవల్యూషన్ అని శిలాజాలని పిలుస్తారు. పాముల అధ్యయనాన్ని ఏమంటారంటే ఓఫియాలజీ లేకపోతే సర్పెంటాలజీ. మనకు ఆప్షన్లలో సర్పెంటాలజీ ఇస్తే ఈజీగా గుర్తుపట్టచ్చు, కాకపోతే ఓఫియాలజీ అని కూడా అంటారు. పాముల అధ్యయనాన్ని ఓఫియాలజీ అని కూడా అంటారు. పుట్టుకతో చెవిటి జీవులు పాములు. మనం ఇంతకుముందు ఒకటి చూసాం ప్రీవియస్ వీడియోలో, పుట్టుకతో చెవిటి మరియు గుడ్డి జీములు అని చీమల్ని మనం ఐడెంటిఫై చేసాం ప్రీవియస్ వీడియోలో, మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు పుట్టుకతో చెవిటి జీవులేమో పాములు. ఏ జీవులు భూకంపాలు మరియు సునామీలను ముందుగా గుర్తిస్తాయంటే పాములు భూకంపాలను కానీ సునామీలను కానీ ముందుగా గుర్తిస్తాయి. నెక్స్ట్ పాములలో గ్రాణ మరియు స్పర్శ అవయవం ఏమిటంటే జాకబ్సన్, నాలుకలో ఉంటుందన్నమాట ఈ జాకబ్సన్ అనేది. ఇది ఏంటంటే గ్రాణ మరియు స్పర్శ అవయవం అన్నమాట. నెక్స్ట్ విషసహిత సర్పం కరిచినచో గాయం వద్ద ఏర్పడే గాట్ల సంఖ్య. ఇవి మనకి ఇంపార్టెంట్. విషసహిత సర్పం అంటే విషం కలిగినటువంటి సర్పం కలిస్తే గాయం వద్ద ఏర్పడే గాట్ల సంఖ్య 1 లేదా 2 మాత్రమే ఉంటుంది. 1 లేకపోతే 2 ఉంటే గనక ఆ పాముకు విషం ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ విషం లేని సర్పం కనుక మీకు కరిచిందనుకోండి 3 లేదా అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటాయన్నమాట. మీకు 3 గాట్లు పడ్డాయనుకోండి పాము కరిచినప్పుడు, ఆ పాముకు విషం అనేది ఉండదు. లేకపోతే మీకు గాట్లు అనేవి ఇట్లా యూ ఆకారంలో ఈ విధంగా రకరకాలుగా పడ్డాయనుకోండి, ఇట్లా యూ ఆకారంలో 3 లేదా అంతకంటే ఎక్కువ గాట్లు కనుక ఉంటాయి, అవి విషరహిత సర్పాలుగా మీరు భావించాలి. విషం ఉన్నటువంటి సర్పం కలిస్తే మీకు ఏర్పడే ఘాట్లు 1 లేదా 2 మాత్రమే. పాములోని గ్రంథులు విషపు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి. అంటే పాములోని ఏ గ్రంథులు విషపు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయంటే పెరోటెడ్ గ్రంథులు. ఇవి ఒక లాలాజల గ్రంథులు. మనం ముందు వీడియోస్లలో వేరే టాపిక్లో అన్ని గ్రంథుల గురించి మనం డిస్కస్ చేద్దాం. పాములో మాత్రం పెరోటెడ్ గ్రంథులు విషపు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి.
కరిచిన పాము ఏదో తెలిస్తే ఇచ్చే ఇంజెక్షన్ పేరు ఏమిటి? ఏ పాము కరిచిందో తెలిస్తే మనం ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ని యాంటీవీనం అంటారు. అదే గనక మనకు కరిచిన పాము ఏదో తెలియనప్పుడు ఇచ్చే ఇంజెక్షన్ని పాలీవీనం అంటారు. అంటే యాంటీవీనం అంటేనేమో కరిచిన పాము ఏదో తెలిస్తే ఆటోమేటిక్గా యాంటీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు కాబట్టి యాంటీవీనం అని గుర్తుపెట్టుకోండి. తెలవనప్పుడు పాలీవీనం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాము విషయం రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపడాన్ని హీమోటాక్సిన్ అంటారు. హీమోగ్లోబిన్ రక్తంలో ఉంటుంది కాబట్టి హీమోటాక్సిన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాము విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూస్తే న్యూరో అనేది దేనికి ప్రమాణాలు? మెదడుకు ప్రమాణాలు కాబట్టి న్యూరోటాక్సిన్ అని గుర్తుపెట్టుకోండి. పాము విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపితే, ఒకవేళ పాము అనేది కండర వ్యవస్థపై ప్రభావం చూపితే మయోటాక్సిన్ అంటారు. మయో అనే ప్రోటీన్ అనేది ఎక్కడ ఉంటుంది? మయోపిన్ అనే ప్రోటీన్ అనేది మనకు కండరాల్లో ఉంటుంది కాబట్టి మయోటాక్సిన్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు నేర్చుకునేటప్పుడు ఈ విధంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకుంటే మీకు మర్చిపోకుండా ఉంటారన్నమాట. నెక్స్ట్ రక్త పెంజర యొక్క విషం డాష్పై ప్రభావం చూపుతుంది. ఇక్కడ విషయం కాదు విషం. రక్త పెంజర యొక్క విషం అనేది దేనిపై ప్రభావం చూపుతుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థపై. రక్త పెంజర రక్త ప్రసరణ వ్యవస్థ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాముల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? పాముల సంరక్షణ కేంద్రం గిండి నేషనల్ పార్క్ చెన్నై. గిండి నేషనల్ పార్క్ చెన్నైలో పాములు సంరక్షించబడతాయి. పాము కాటుకు ప్రథమ చికిత్సల్లో ఉపయోగించే పరికరం వచ్చేసి టోర్నీ కిట్ అనేది పాము కాటుకు ప్రథమ చికిత్సల్లో ఉపయోగించేటటువంటి పరికరం. పాము విషం అంటే వీణం అంటాం. పాము విషం యొక్క రంగు ఎండుగడ్డి వర్ణం. పాము యొక్క విషం అనేది ఏ వర్ణంలో ఉంటుంది అంటే ఎండుగడ్డి వర్ణంలో ఉంటుంది. మీకు దాదాపు పాములకు సంబంధించి మొత్తం ఇక్కడ కవర్ అవుతాయి మీ క్వశ్చన్స్. కాబట్టి చాలా డీప్గా అంటే మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగానే బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా వీటిని తీసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వివరాలు ఉంటాయి, చూసి అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ విష సహిత సర్పాలలో అతిపెద్దది. విషసహిత అంటే అర్థమైంది విషం కలిగినటువంటి సర్పాలలో అతిపెద్దది కింగ్ కోబ్రా. దీన్నే రాచనాగు అంటారు, కింగ్ కోబ్రా. నెక్స్ట్ విషసహిత సర్పాలలో అత్యంత విషపూరితమైనది రక్త పెంజర. అంటే పెద్దది అని అంటే పొడుగైనది లేకపోతే పెద్దది ఆకారంలో పెద్దగా ఉన్నదేమో కింగ్ కోబ్రా రాచనాగు. అదేవిధంగా అత్యంత విషపూరితమైనదేమో రక్త పెంజర. ఏ పాము యొక్క విషాన్ని మైగ్రేన్ మరియు మూర్ఛ కీళ్ళ నొప్పులకు వాడతారంటే నాగుపాము, కోబ్రాడిస్. కోబ్రాడిస్ నాగుపాము యొక్క విషాన్ని మైగ్రేన్ అంటే తలనొప్పి కావచ్చు, మూర్ఛ వ్యాధి, కీళ్ళ నొప్పులకు మనకు ఈ విషాన్ని అయితే వాడతారనమాట. అంటే వీటిని నయం చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఏ సర్పం కరిస్తే మరణం తప్పదు అని అంటే హైడ్రోఫిష్, సముద్ర సర్పం. సముద్రాల్లోనే ఉంటుంది ఇది, మనకు భూమి మీద ఎక్కడ కనిపించదు హైడ్రోఫిష్ అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సముద్రాలలోకి వెళ్ళినప్పుడు. దీని విషయం కండర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ పాము కనుక కరిస్తే మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ విషరహిత సర్పాలలో అతిపెద్దది. మనం విషసహిత అంటే విషం కలిగినటువంటి సర్పాలలో కింగ్ క్రోబ్రా రాచనాగు పెద్దది అన్నాం కదా. ఇప్పుడు విషం లేని సర్పాలలో పెద్దది గ్రీన్ అనకొండ. గ్రీన్ అనకొండ అనకొండ పాములు మనం చూస్తుంటాం జియోగ్రాఫికల్ ఛానల్స్లలో లేదా బయట ఎక్కడైనా చూసినప్పుడు. దాంట్లో విషం అనేది ఉండదు, కాకపోతే మనుషుల్ని లేదా జంతువుల్ని ఏదైనా జీవులను డైరెక్ట్గా మింగుతుంది అనమాట, నోట్లోకి మింగేస్తుంది. మింగి ఏదైనా చెట్టుకు లేదా ఏదైనా సపోర్టుకు చుట్టుకోవడం వలన అందులో ఉన్న జీవి అనేది చనిపోయి అరగడం అనేది జరుగుతుంది అనమాట, ఆహారంగా అరగడం అనేది జరుగుతుంది. కాబట్టి విషరహిత సర్పాలలో అతిపెద్దది గ్రీన్ అనకొండ. విషం అనేది ఉండదు ఇందులో. నెక్స్ట్ రైతు మిత్రుడు అని ఏ సర్పాన్ని పిలుస్తారంటే జెర్రిగొడ్డు, ర్యాక్ట్ స్నేక్. ఎందుకంటే రైతుల పొలాలలో ఎలుకలన్నింటినీ చంపి తినేస్తుంది కాబట్టి దీనికి కూడా విషం అనేది ఉండదు, జెర్రిగొడ్డుకు విషం అనేది ఉండదు. నెక్స్ట్ పాములు లేని దేశం వచ్చేసి న్యూజిలాండ్, పాములు లేని దేశం. నెక్స్ట్ విషసహిత సర్పాలు ఏమిటి? విషసహిత సర్పాలు అంటే విషం ఉన్నటువంటి సర్పాలు ఏమిటంటే కింగ్ కోబ్రా, రక్త పెంజర, నాగుపాము, కట్లపాము, ప్రవాల సర్పం, ర్యాటిల్ స్నేకు, సముద్ర సర్పం. వీటిలో విషం అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనం ఇంతకుముందు చూసాం కదా అత్యధిక విషం ఎందులో ఉంటుందంటే రక్త పెంజర అని చూసాము. దాని తర్వాతకి కట్లపాములో ఉంటుంది. కట్లపాములో నాగుపాము కంటే 4 రెట్ల విషం అనేది ఉంటుంది కట్లపాములో. నెక్స్ట్ విషరహిత సర్పాలు అంటే విషం లేని సర్పాలు అనకొండ, కొండ చిలువ. నెక్స్ట్ అంధ సర్పం టెప్లాస్ అంటారు, జెర్రిగొడ్డు, నీటిపాము, శిఖండి. వీటిలో విషం అనేవి ఉండవు. నెక్స్ట్ పాములను తినే పాము మరియు గూడు కట్టుకునే పాము కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా అనేది పాములనే తింటుంది, అంటే సొంత జాతులనే తింటుంది, మరియు గూడు అనేది కట్టుకోదు. గూడు కట్టుకుంటుంది, చెట్లపైన నివసిస్తుంది ఈ కింగ్ కోబ్రా అనేది. చెట్లపైన పక్షులు ఏ విధంగా గూడు కట్టుకుంటాయో అదేవిధంగా ఈ కింగ్ కోబ్రా కూడా గూడు అనేది కట్టుకుంటుంది. అలాగే దానికి సమీపంలోకి ఎవరన్నా వస్తే గాలిలోకి విషాన్ని చిమ్ముతుంది ఈ కింగ్ కోబ్రా అనేది. అంటే దగ్గరికి వెళ్ళి కాటు వేస్తేనే విష ప్రభావం అవసరం లేదు, దూరంగా ఉండి మనుషుల మీదకి లేకపోతే ఏదైనా జీవుల మీదకి విషాన్ని చిమ్మగలుగుతుంది కొంత దూరం నుంచే. నెక్స్ట్ సరీసృపాలలో అతిపెద్దవి వచ్చేసి డైనోసార్స్. అతిపెద్దవి సరీసృపాలలో డైనోసార్స్. బ్రతికి ఉన్న సరీసృపాలలో అయితే మొసళ్ళు అతిపెద్దవి. డైనోసార్స్ ఇప్పుడు అంతరించిపోయాయి కాబట్టి సరీసృపాలలో అతిపెద్దవి అయితే డైనోసార్స్.
బతికి ఉన్న వాటిలో అయితేనేమో మొసళ్ళు ప్రస్తుతం సరీసృపాల్లో అతిపెద్దవి. నెక్స్ట్ గంగా నదిలో అంతరించిపోయే దశలో ఉన్న మొసలి పేరు గరియాల్ జాతి మొసలి. గరియాల్ జాతి మొసలి అనేది గంగా నదిలో అంతరించిపోయే దశలో ఉన్నటువంటి మొసలి. నెక్స్ట్ పక్షుల గురించి చేయు అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. భారతదేశ పక్షిశాస్త్ర పితామహుడు అని సలీం అలీని పిలుస్తారు. నెక్స్ట్ పక్షిశాస్త్ర పరిశోధనకు గాను సలీం అలీకి లభించిన అవార్డు పాల్గెట్టే అవార్డు. పాల్గెట్టే అవార్డు ఎవరికి లభించింది? సలీం అలీకి. ఎందుకంటే పక్షిశాస్త్ర పరిశోధనలు చేసినందుకు గాను ఇతన్నే భారతదేశ పక్షిశాస్త్ర పితామహుడు అంటారు. పక్షుల గురించి చేయు అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పక్షులు సుదూరం సులభంగా ఎగురుటకు కొరకు ఉపయోగించే కండరాలు ఉద్దాయక కండరాలు. పక్షులు ఎంత దూరమైనా సరే అలసట చెందకుండా ఎగురుతాయన్నమాట. ఎందుకోసం అని అంటే ఇందులో ఏ కండరాలు ఉపయోగపడతాయని అడిగితే కనుక ఉద్దాయక కండరాలు ఉపయోగపడతాయి. పక్షి యొక్క ఎముకలలో ఏమి ఉంటుందంటే గాలి ఉంటుంది. కాబట్టి వీటిని వాతులాస్తులు అంటారు. మనకు వాతులాస్తులు ఆప్షన్ లేకుంటే న్యూమాటిక్ బోన్స్, న్యూమాటిక్ బోన్స్ అంటారు వీటిని వాతులాస్తులు. అంటే గాలి అనేది ఉంటుంది పక్షి యొక్క ఎముకలలో. నెక్స్ట్ పక్షులలో టెలిస్కోపిక్ దృష్టితో పాటు డాష్ దృష్టిని కలిగి ఉంటాయి. మోనాక్యులర్ దృష్టిని, మోనాక్యులర్ దృష్టి అంటే మీకు అర్థం కాకపోవచ్చు. మోనాక్యులర్ దృష్టి అంటే రెండు కళ్ళతో ఒకేసారి రెండు వస్తువులను చూడగలవు. సపోజ్ మానవుడు ఉన్నాడు అనుకోండి, మనం సపోజ్కి మనం ఒక రెండు వస్తువులను చూడాలనుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వస్తువులను చూడాలనుకుంటే చూడలేము ఒకేసారి. చూస్తే లెఫ్ట్ సైడ్ వస్తువు మీదన్నా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రైట్ సైడ్ వస్తువు మీదన్నా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. కానీ పక్షులకు అలా కాదనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఎట్ ఏ టైం రెండు వస్తువులను చూడగలవన్నమాట. కాబట్టి వీటిని మోనాక్యులర్ దృష్టి అంటే ఒక కంటితో ఒక వస్తువుని ఒక కంటితో ఒక వస్తువుని చూడగలవు కాబట్టి వీటిని మోనాక్యులర్ అంటారు. మానవుడు మరియు గుడ్లగూబ అయితే మాత్రం రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడగలరు కాబట్టి వీటిని బైనాక్యులర్ దృష్టి అంటారు. కాబట్టి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పక్షులు అధిక కాంతి నుండి రక్షించుట కొరకు తోడ్పడే కంటిలోని దువ్వెన వంటి నిర్మాణాన్ని పెక్టిన్ అంటారు. పెక్టిన్ అంటే ఏమిటంటే పక్షులు అధిక కాంతి నుండి రక్షించుకోవడానికి తోడ్పడే కంటిలోని దువ్వెన వంటి నిర్మాణాన్ని పెక్టిన్ అని అంటారు. మరి పక్షులలో విసర్జక పదార్థం ఏమిటంటే యూరిక్ ఆమ్లం. మనం చెట్ల కింద కానీ ఎక్కడన్నా కూర్చున్నప్పుడు మనకి ఆ పక్షుల విసర్జక పదార్థం మనం చూస్తాం, వైట్ కలర్లో ఉంటుంది, అది యూరిక్ ఆమ్లం అన్నమాట. నెక్స్ట్ పక్షి చర్మంలో గ్రంథులు ఉండవు కానీ ఈకలను శుభ్రం చేయుట కొరకు తోక భాగంలో ఉండు గ్రంథి తైల గ్రంథి, క్లీన్ గ్లాండ్, క్లీన్ గ్లాండ్ ఉంటుంది. పక్షి చర్మంలో ఉండవు కాకపోతే ఈకలను శుభ్రం చేయడం కోసం తోక భాగంలో ఉంటుంది ఆ గ్రంథి పేరే తైల గ్రంథి, దీన్నే క్లీన్ గ్లాండ్ అంటాం. పక్షి ఖండం అని దక్షిణ అమెరికా అని అంటారు. దక్షిణ అమెరికాని పక్షి ఖండం అంటారు. మనకు చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా వచ్చింది. పక్షి ఖండం అని దక్షిణ అమెరికాని పిలుస్తారు. ఓకే, మనం ఈ 203 వరకు మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం 300 వరకు అయితే మన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను ఈ జంతు ప్రపంచం నుంచి. కాబట్టి మన నెక్స్ట్ వీడియోతో మనకి ఈ 300 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళొచ్చు, మానవ శరీరంలోకి. మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఓకే, ఒకసారి వీడియో ఏ విధంగా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి అందరూ కూడా. అలాగే ఈ బిట్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వివరాలు ఉంటాయి. మీకు చాలా తక్కువ పేమెంట్కి అయితే మీకు ఈ బిట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలోనే ఉంటాయి, విత్ మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా